인감래. సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ మా చిన్నోడికి మసాజ్ అయితే చేస్తానంట. మసాజ్ ఎలా చేస్తాను, నేను డైలీ రొటీన్ ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. వీడియో యూజ్ అయింది అనిపిస్తేనే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తానంటున్నాను. మసాజ్ చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, నేనైతే డైలీ ఎలా చేస్తానో అలానే చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. న్యూ బోర్న్ బేబీస్ ఉన్న వాళ్ళకి డెలివరీ మదర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎలా మసాజ్ చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా వేరే ఏదైనా మార్చుకుంటాను, నేర్చుకుంటాను. వీడియోని మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో చాలా మందికి అయితే షేర్ అవుతుంది, లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మసాజ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇదిగోండి, మా చిన్నోడైతే రెడీ అయిపోయాడు అనమాట మసాజ్కి. ఇప్పుడు మార్నింగ్ అయితే మసాజ్ చేసిస్తాను. ఈరోజు మీకోసమనే కొంచెం లేట్ చేశాను. ఈ ఆయిల్ వచ్చేసి బాడీ మసాజ్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి నువ్వుల నూనె, కేవలం తలకు మాత్రమే పెడతాను. తలకు నూనె రాసేసి మసాజ్ ఆయిల్తో మసాజ్ చేస్తానమాట. హిమాలయ మసాజ్ ఆయిల్ అనమాట, బేబీ మసాజ్ ఆయిల్, దాంతోనే మసాజ్ చేస్తాను. ఇలాగా ముందు నువ్వుల నూనెతో తలకి ఫుల్గా ఆయిల్ అయితే రాసిస్తానండి. రాసేసి ఫేస్కి కూడా అదే పెడతాను, ఎందుకంటే హిమాలయ బాడీ మసాజ్ ఆయిల్ అయితే రాస్తే ఫేస్కి రాయడంతో వాడు చిన్న చిన్న పొక్కులు లాంటివి వచ్చాయన్నమాట. అందుకనే ఫేస్కి రాయట్లేదు. బాడీ మొత్తం రాసినా ఏం కావట్లేదు, కానీ ఫేస్కి రాస్తుంటే కొంచెం చిన్న చిన్నవి పొక్కుల్లాగా వచ్చేసాయన్నమాట. అందుకనేసి కేవలం నువ్వుల నూనె ఫేస్కి మాత్రం రాసేసి ఇదిగోండి ఫేస్కి ఇలాగ మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. మా చిన్నోడైతే అస్సలు ఉండడండి, ఫేస్ పడితే అసలు ఉండడన్నమాట ఫేస్కి. అందుకే కొంచెం స్పీడ్గా కనిపిస్తుంది, కానీ నేను స్లోగా చేస్తున్నానండి. అస్సలు పట్టినప్పుడు ఫేసు ఇలాగైతే మసాజ్ చేసుకోవాలి. ఫేస్ను కొంచెం మంచిగా మసాజ్ చేస్తే ఫేస్ మంచి గ్లోయింగ్గా, అలాగే కొంచెం యాక్టివ్గా ఉంటారు పిల్లలు. కానీ మావాడు మాత్రం ఫేస్కి రాస్తే చాలు, ఏడుస్తూనే ఉంటాడు. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాడు ఏడుపు. ఇలాగా నేనైతే డైలీ ఇలానే మసాజ్ చేసుకుంటానండి. మీరు ఎలా మసాజ్ చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎలా చేయాలో అనేది కూడా చెప్పండి, నేను నేర్చుకుంటాను. నాకు తెలిసినట్టు నేనైతే చేస్తున్నానండి. మీకు ఇంకెలా చేయాలో ఏంటి అని చెప్తే తప్పకుండా నేను నేర్చుకుంటాను. ఇదిగోండి బేబీ బాడీ మసాజ్ ఆయిల్ అనమాట, ఇది హిమాలయ బ్రాండ్. దీన్నే యూజ్ చేస్తున్నానండి. మా పెద్దోడికి కూడా మంచిగా నేను మా పెద్దోడికి అయితే నువ్వుల నూనెతోనే మొత్తం మసాజ్ చేసేదాను. ఇక్కడికైతే అంటే బేబీ ఆయిల్ మసాజ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట. మా పెద్దోడికైతే ఆయిల్ ఏమీ యూజ్ చేయలేదు, బాడీ లోషన్ కూడా అస్సలు ఏమీ యూజ్ చేయలేదండి. ఇవ్వండి మా పెద్దోడికి కూడా అలానే నేనైతే చేసేదాన్ని అనమాట మంచిగా. అది కూడా మదర్ చేస్తే బాండింగ్ పెరుగుతుంది అంటారనమాట, మదర్కి బేబీకి. అందుకే మ్యాక్సిమం మదర్స్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఎక్కువ మంది అమ్మగారు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారు వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. చేయొచ్చు ఎప్పుడో ఒకసారి, కాకపోతే మదర్కి బేబీకి బాండింగ్ బాగుండాలి అంటే మంచిగా మదర్ చేస్తేనే బాగుంటుందంట, నేను రీసెంట్గా విన్నాను. చూడండి అప్పుడే మా చిన్నోడు ఏడ్చేస్తున్నాడు అనమాట, మెల్లమెల్లగా ఏడుస్తున్నాడు. హ్యాండ్స్ని ఇలా కొంచెం ఫింగర్స్ ఉంటాయి కదా ఇలా బాగా మసాజ్ చేయాలండి, ఎందుకంటే బేబీస్. మా బాబు అయితే 2 నెలల బాబు అండి, కాబట్టి పిల్లలు ఎక్కడ కదలకుండా ఒకే దగ్గర పడుకొని ఉంటారు, కాబట్టి మనం కొంచెం హ్యాండ్స్ లెగ్స్ కొంచెం బాగా ఇలాగ రఫ్ చేసినట్టు మసాజ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చి కొంచెం గోరువెచ్చని ఆయిల్ అనమాట. ఇలాగా పొట్ట మీద వేసి గోరువెచ్చగా నార్మల్గా మన చేతికి నార్మల్గా అనిపిస్తే అప్పుడు పొట్ట మీద వేసి ఇలా కొంచెం పాముతే మోషన్ ఇది మంచిగా ఫ్రీగా అవుతుంది. ఇలా మసాజ్ చేయండి పొట్టకి. ఎప్పుడైనా మోషన్ కాకపోయినా కొంచెం ఆయిల్ వేడి చేసి ఇలా మసాజ్ చేస్తే మంచిగా వాళ్ళకైతే ఫ్రీగా ఉంటుంది, కొంచెం స్టమక్ పెయిన్ ఏదున్నా తగ్గుతుందంట. దాని గురించి నేను ఒక వీడియో తర్వాత చేస్తానండి, మోషన్ వెళ్ళకపోతే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది
మీరు కామెంట్ చేయండి చేయాలా వద్దనేది. తప్పకుండా నేనైతే వీడియో చేస్తాను. నేను అదైతే అంటే మోషన్ మా చిన్నోడు మోషన్ పోలేదన్నమాట 2 డేస్ బ్యాక్. దాని గురించి నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీకు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, చేస్తాను. మీరు కామెంట్ చేయడం వల్ల తొందరగా వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదు అంటే నేనైతే కొన్ని రోజులు పోయాకైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీకు కావాలి అవసరము అంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇదిగోండి మా చిన్నోడికైతే ఇలా నేను మసాజ్ చేసుకుంటాను. రోజు మార్నింగ్ 6-7 కల్లా చేసేస్తాను. ఈరోజే 9 అయిపోయింది. మీకు చూపించడానికని నేను కొంచెం లేట్ చేశానన్నమాట. చేతులు టైట్ చేసేస్తున్నారు చూడండి. రోజు పిల్లలకి మసాజ్ చేయండి కంపల్సరిగా. మసాజ్ చేస్తే వాళ్ళ బాడీ కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు. తినింది అంటే పాలు తాగేది కూడా అరచేసుకుంటారన్నమాట. మా బంగిరిన పిల్లలకైతే రోజు చేయకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు అంటే వన్స్ ఒకరోజు వదిలి ఒకరోజు చేసిన ఇబ్బంది లేదండి. ఈ చిన్నపిల్లలు 6 మంత్ లోపల ఉన్న బేబీస్కి అయితే కంపల్సరిగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా కదలకుండా పడుకునే ఉంటారు కదా. వాళ్ళకి యాక్టివ్గా ఉండాలి, మంచిగా బాడీ హెల్తీగా ఉండాలి అంటే తప్పకుండా డైలీ మసాజ్ చేయాలండి. ఇదిగోండి కాళ్ళు కూడా ఇలా బాగా పామాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదా అందుకనేసి అనమాట. ఈ గుంపుల్లో ఉంటాయి కదండి కాళ్ళు, మధ్యలో మడతలు ఉంటాయి కొండి, ఇలా అనుకొని పాముతూ ఉండాలన్నమాట. సాయంత్రం కూడా చేసేదాన్ని మా పెద్దోడికైతే. మా చిన్నోడికి సాయంత్రం చేయట్లేదు, కేవలం మార్నింగ్ మాత్రమే చేస్తున్నాను. వీలైతే ఈవినింగ్ కూడా చేయొచ్చు. కొంచెం ఒక 5 మినిట్స్ నార్మల్గా ఆయిల్ కొంచెం పెట్టేసి నేను మా చిన్నోడికైతే మార్నింగ్ మాత్రమే చేస్తున్నానండి. ఇదిగోండి కాళ్ళనిలుగా రఫ్ చేస్తూ, మరీ గట్టికి కాకుండా స్మూత్గా రఫ్ చేస్తూ చేసుకోవాలి. మా చిన్నోడు స్టార్ట్ చేసేసాడు ఏడుపు చూడండి. ఈ మసాజే కాదండి, ఇంకా మోషన్ వెళ్ళకపోతే మసాజెస్ ఉన్నాయంట, వాటిని కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. దాన్ని కూడా కామెంట్ చేయండి, తప్పకుండా దాన్ని కూడా షేర్ చేస్తాను. మోషన్ కాకపోతే మంచిగా మసాజ్ చేస్తే మోషన్ అంట అవుతుంది, వాటిని కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. న్యూ బోర్న్ బేబీస్కి, డెలివరీ అయిన వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 1 ఇయర్ వరకు మసాజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. కానీ మదర్స్ చేస్తే ఇంకా బెనిఫిట్స్ అయితే బాగుంటాయంట. మదర్ బాండింగ్, బేబీ బాండింగ్ బాగుంటుందంట కాబట్టి అందరూ మదర్స్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు వీలు కాకపోయినప్పుడు పర్లేదండి ఎవరు చేసినా సరే, కానీ ఎక్కువ శాతం మదర్ చేసుకుంటే బెటర్ అన్నమాట. అందుకనేసే ఇలాగ ఫ్రంట్కి అయిపోయాక బ్యాక్ సైడ్ అయితే ఇలా అంటే బాగా పాముతున్నాను. మెడ కూడా కొంచెం బాగా పామాలండి, ఎందుకంటే వాళ్ళు కదుపుకుంటూ ఉంటారు కదా అందుకని. మెడ ఇలాగా వీపు కూడా ఇలా పామాలన్నమాట. ఇదిగోండి నేనైతే డైలీ చేసేదేనండి. నేనైతే ఎవరిదికి చూసి వీడియోస్ చేసి అంటే చూసి చేసేదేమి కాదు, నేను డైలీ ఎలా అయితే చేస్తున్నానో అలానే చూపిస్తున్నానమాట. మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా చెప్పండి. నేను ఇంక ఏవైనా ఇందులో తప్పులు చేస్తుంటే కరెక్ట్ చేస్తారనుకుంటున్నాను. నాకు తెలిసినట్టే నేను చేస్తున్నానండి, కొత్తగా ఏం కాదు. నేను డైలీ చేసేదేని ఇదిగోండి బొమ్మలేసి కూడా కాళ్ళని ఇదిగోండి గుంపులు ఉంటాయి కదా వాటిని ఇలా పామాలి, కొంచెం బాగా పామాలన్నమాట. పామిన తర్వాత మసాజ్ ఇక్కడితోనే అయిపోతుందండి. మసాజ్ చేశాక మా చిన్నోడికి డైరెక్ట్గా అలాగే స్నానం అయితే చేయించేస్తాను. మా చిన్నోడికి
అంటే పసుపు అనేది రాయడమే లేదండి. మా పెద్దోడికైతే 1 ఇయర్ వరకు, 1 ఇయర్ కాకపోయినా 6 మంత్ వరకు నేనైతే డైలీ పసుపు రాసేదాన్ని. ఇక్కడ వీలు కావట్లేదు కాబట్టి పసుపు రాయట్లేదు. పసుపు రాస్తే కూడా హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి మంచిగా యాంటీబయాటిక్ కాబట్టి ఎలాంటి ఫంగస్ ఇలాంటివి ఏమీ రాకుండా బాగుంటారు పిల్లలు. ఇవ్వండి, వాళ్ళ చేత్తో కూడా ఇలాగా చేయించండి, మంచిది, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఫేస్ ఎలా పామాలి ఏంటి అనేది. ఇది వచ్చేసి ఒక క్లాత్ అండి, మంచి క్లాత్ తీసుకోండి. అందులో కొంచెం నూనె వేసి కొంచెం పసుపు అయితే పెడుతున్నాను. రోజు డైలీ కూడా పిల్లల మౌత్ని క్లీన్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మిల్క్ తాగుతారు కదా, మొత్తం లోపల ఎంతో కొంత ఉండిపోతుంది, వాళ్ళు బ్రష్ చేయలేరు కదా. కాబట్టి మనం రోజు ఒక వైట్ క్లాత్తో అయితే కొంచెం లైట్గా అండి పసుపు అంటే అంటున్నట్టు పెట్టుకొని మొత్తం నోరు మొత్తం క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. వీటిని అయితే మర్చిపోవద్దు. క్లీన్ చేసుకోవడం వల్ల లోపల లాలాచలం అలాంటిది పాలు తాగేదంతా ఉంటుంది కదా, అదంతా అయితే క్లీన్ అయిపోతుంది. బేబీ మౌత్ కూడా బాగుంటుంది, లేకపోతే బేబీ మౌత్లో ఫంగస్ ఇలాంటివి ఉండి బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి మసాజ్ అయితే అయిపోయింది, అని చక్కగా చూస్తున్నారు చూసారా, మసాజ్ అయితే అయిపోయింది. స్నానం చేయించేసి రెడీ చేయించేస్తాను. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బా బాయ్. అంటూ బాయ్ చేసే స్నానం చేయడానికి వెళ్ళిపోదాం. ఇది గౌండి బాయ్.